హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపొందడం కోసమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని దళిత బంధు పథకానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రామయ్యంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు తహసీల్దార్ శేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ నగేష్ టీపీసీసీ రాష్ట్ర నాయకుడు సుప్రభాతరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి పట్టణ అధ్యక్షులు యాదగిరి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగానైతే దళితులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందో దళిత గిరిజనులకు దానిపైన శంకారావం పూరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత కొన్ని సంవత్సరాల నుంచి దళితుని ముఖ్యమంత్రిని దళితులకు 3 ఎకరాలని ఏ విధంగానైతే మోసం చేశారో ఇక ముందు అటువంటి వాగ్దానాలు చెలవిడిగా దళితులని మోసం చేయడానికి ఉపయోగించే వాగ్దానాలన్నీ ఖండిస్తూ వాళ్ళలో చైతన్యాన్ని నింపి ఏ విధంగానైతే ముఖ్యమంత్రి మోసం చేశారో వాళ్ళ దళిత వాడలలోకి వెళ్ళి వాళ్ళని జాగృత పరిచి దళిత గిరిజనులకు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించిన నిధులు సప్లాన్స్ దారిమల్లిని ఆ దారిమల్లించకుండా అది ఇప్పుడు వచ్చే రోజులలో ఏ విధంగానైతే వాళ్ళ కేటాయించిన బడ్జెటు 1000 కోట్లు వేరే పథకాల రూపంలో తన సొంత ప్రాజెక్టులకు దారి మళ్లించిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత గిరిజనులకు సంబంధించిన డబ్బును వాళ్ళకే ఖర్చు పెట్టాలని ఒక నినాదంతో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర అన్న ఒక పేరుతో ఈ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రజలలో చైతన్యవంతం చేయాలని దళిత వాడలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలోనే కూర్చొని ఒక రచ్చబండ పైన వాళ్ళకు వివరించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను వాళ్ళకు తెలియపరిచి వాళ్ళని జాగృతపరచాలనేది ఇందులో ముఖ్య ఉద్దేశం.